వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింగ్ను ఆత్మహత్యకు కారణం ప్రభుత్వ వైఖరియే అని పరామర్శించడానికి వెళ్లిన భాజపా నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ రాజేశ్వర్ రావుకు వినతి పత్రం అందజేశారు. దళిత రైతు నర్సింగ్లు తన భూమిని లాక్కుంటారన్నంటూ ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ మొండి వైఖరికి కారణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకుడు మల్లారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు దూడ యాదేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిన కేసీఆర్, వేలూరు గ్రామంలో దళితులని 13 గుంటల భూమి లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇంటికో ఉద్యోగం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న కేసీఆర్, ఇలా దళితుల భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితుల భూమి లాక్కోవడంపై ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు దూడ యాదేశ్వర్, బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, యాదగిరి, డి స్వామి, కుమ్మరి రాజు, ఆకుల రాజు, పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దానికి కారణం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వ కారణం. మరి దళిత యొక్క భూములను గుంజుకొని దళిత వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇసుక మాఫియా, మరి అదేవిధంగా పెచ్చు మీరిపోతుంది, మరి అడ్డం వచ్చిన వాళ్ళను మరి లారీలతో తొక్కిస్తూ ఈ యొక్క మరి హత్యలు చేసుకుంటా నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గవర్నర్ గారు డిస్మిస్ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చిందో నిజాం కన్నా నియంతృత్వాన్ని ఇక్కడ అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. చీడికి మాటికి పోలీస్ కేసులు పెట్టడం, భయభ్రాంతులను చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి ఇవాళ ఈ తన మొదలైంది. దీనికి వ్యతిరేకంగా దళితులు అందరూ కూడా ఏకమై, అది ఏ పార్టీలో నన్నుండని ఎక్కడన్నా ఉండని అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ముందు రావాల్సింది.